హలో ఎవరివన్, నేను మీ అంజలిని. టుడే అవర్ రెసిపీ సన్న కారపూస. చాలా క్రిస్పీగా మనకి ఇంట్లో స్నాక్ టైంలో తినడానికి ఏమీ లేనప్పుడు ఈ సన్న కారపూసని మనం చాలా ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి బయట పకోడీ బండి మీద దొరుకుతాయి ఇవి సన్న కారపూస. వీటిని సెవ్ అని కూడా అని అంటారు. వీటిని చాలా రెసిపీస్ లో కూడా ఈ సన్న కారపూసని గార్నిషింగ్ కి అలా వాడుతూ ఉంటారు. ఇప్పుడు వీటిని సింపుల్ అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అంజలి టిప్స్ హైఫెన్ ఆస్ట్రేలియా. కొంచెం వెడల్పాటు గిన్నె తీసుకుని దాని మీద పిండి చల్లని పెట్టుకుని 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. దీన్ని ఇంగ్లీష్లో బేసిన్ ఫ్లోర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ శనగపిండిని ఈ పిండి జల్లెడ సహాయంతో మెత్తగా ఫైన్ పౌడర్ ని జల్లించుకోండి. కొంచెం నూకది ఏ పైన జల్లెట్లోకి ఏమైనా వస్తే దాన్ని ఇంకా తీసేసేయండి. ఇట్లా చల్లించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం రవ్వేమైనా ఉంటే కనుక దాన్ని ఇంకా పడేయడమే. దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు వచ్చేసి కలర్ కోసమే. చక్రాలు అనేది బాగా మంచి ఎల్లో కలర్ లో వస్తాయి అన్నమాట మనం పసుపు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ అన్ని మిక్స్ అయ్యేలాగా ఈ పిండిలోకి అన్ని ఇన్కార్పొరేట్ అయ్యేలాగా మొత్తం ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. 1 కప్పు వాటర్ తీసుకుని కొంచెం వాటర్ ని ఇలా పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. 1 కప్పు వాటర్ మొత్తం యాడ్ చేసుకోవద్దు, కొంచెంగా యాడ్ చేసుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం పలచగా ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ సన్న కారపూస చేసుకుంటున్నాం కాబట్టి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యే లోపుగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా సన్నగా ఉన్న ప్లేట్ ని తీసుకుని దాన్ని చక్రాల గొట్టంలో వేసుకుని 1 స్పూన్ తో ఈ చక్రాల గొట్టం నిండా పిండిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెట్టుకోండి. దీనిపైన లిడ్ తో ఈ చక్రాల గొట్టాన్ని క్లోజ్ చేసుకోండి. ఇక్కడ మన ఆయిల్ అనేది వేడైందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం పిండిని ఇలా వేసి చూస్తే కనుక ఈ పిండి అనేది అలా వేయంగానే ఆయిల్ లోంచి ఇలా పైకి తేలొస్తే మన ఆయిల్ అనేది వేడైనట్లే. ఇప్పుడు ఈ చక్రాల గొట్టంతో మనం 1 రౌండ్ చక్రాన్ని మొత్తం తిప్పుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా తిప్పుకోండి. ఈ చక్రం తిప్పుకునేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే బాగా చేతికి వేడి అనేది వస్తుంది, అదే కాక చక్రం కూడా తొందరగా మాడిపోతుంది సరిగ్గా ఉడకకుండా. తర్వాత చక్రం తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇట్లా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కేర్ఫుల్ గా టర్న్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేసుకుంటే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇట్లా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఉంచితే కనుక రెండు వైపులా ఇది ఈవెన్ గా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా రెండు వైపులా గోల్డెన్ కలర్ కి వచ్చిన తర్వాత ఒక చిల్లల గంటతో కానీ జారాతో కానీ ఆయిల్ లోంచి దీన్ని తీసుకుని 1 సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి చక్రాలు మనకి రెడీ అయిపోతాయి. వీటిని మనం ఈవినింగ్ స్నాక్ టైమ్ లో తినొచ్చు, ఏమీ లేవనుకున్నప్పుడు చాలా క్విక్ గా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అలాగే చాలా రెసిపీస్ లో వీటిని గార్నిష్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అప్పటి వరకు కీప్ ఆన్ అంజలి టిప్స్ హైఫెన్ ఆస్ట్రేలియా.